ఎస్ ప్రసాద్ గారు మీరు చెప్తున్న నైన్టీన్ సెవెంటీ వన్ వార్ ఏదైతే ఉందో పాకిస్తాన్తో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరుగుతున్న వార్ అయితే ఉందో దాన్ని మీరు చాలా దగ్గరగా చూశారు చాలా ప్రత్యక్షంగా చూశారు పాల్గొన్నారు మీ కాంట్రిబ్యూషన్ కూడా చాలా అందుట్లో ఉంది సో ఏంటి ఆ అనుభవాలు ఏంటి ఒక్కొక్కటి చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు కూడా చాలా ఉన్నాయి కదా అందులో తొంభై మూడు వేల మంది ప్రిజినెస్ ఆఫ్ వార్ తీసుకున్నాం చారిత్రాత్మకమైన ఘట్టం ఇది ప్రపంచంలో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇదే మేజర్ థింగ్ దాని తర్వాత ఇటువంటి ఇన్సిడెంట్ మీరు ఎక్కడా వినలేదు మటుకు యాభై ఏళ్లలో తొంభై మూడు వేల మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ తీసుకున్నాం మనం పాకిస్తానీ ఆర్మీ వాళ్ళని ఆర్మీ వాళ్ళని సివిలియన్స్ని అందరినీ కలిపి ఒక దేశాన్ని క్రియేట్ చేశాం బంగ్లాదేశ్ అనే దేశం సిక్స్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ వన్ ముందు లేదు మనం క్రియేట్ చేసాం అది అదొక చారిత్రాత్మకమైన ఘట్టం సో ఈ విజయం ఈ ముగ్గురికి సమపాళ్లలో చెందుతుంది ఎవరికి ఎక్కువ తక్కువ అని కాదు ముగ్గురికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ నేవీ ముగ్గురికి సమపాళ్ళలో చెందుతుంది ముగ్గురు చాలా బాగా కోఆర్డినేట్ చేసుకొని ఈ విజయాన్ని ఈ హిస్టారిక్ విజయాన్ని చారిత్రాత్మక విజయాన్ని సంపాదించారు ఇది నైన్టీన్ సెవెంటీ వన్ వార్ ఒక క్లుప్తంగా చెప్పాలంటే నైన్టీన్ సెవెంటీ వన్ వార్ మీ కాళ్ళ ముందు జరిగింది మీకు అప్పుడే అనిపించిందా ఇది ఒక పెద్ద యుద్ధానికి దారి తీస్తుంది ఆ తర్వాత ఇన్ని చారిత్రాత్మక సంఘటనలు జరుగుతాయని చెప్పేసి పైగా ఒకవేళ యుద్ధం వచ్చినా సరే మనం గెలుస్తాం ఇంత సక్సెస్ సాధిస్తామని చెప్పేసి మీరు ఊహించారా ముందే సక్సెస్ సాధిస్తాం అన్న దాంట్లో ఏ ఢోకా ఎప్పుడూ మనకి అప్పుడు లేదు ఇప్పుడు లేదు సక్సెస్ పాకిస్తాన్తో యుద్ధం ఏ రోజు జరిగినా ఆ రోజు జరిగినా యాభై సంవత్సరాల తర్వాత ఈరోజు జరిగిన వాళ్ళు మోడర్నైజ్ అయ్యారు మనం మోడర్నైజ్ అయ్యాము సక్సెస్ మనం సాధిస్తా అన్న దాంట్లో ఈషన్ మాత్రమైన సంశయం కూడా నాకు అప్పుడు లేదు రిటైర్డ్ ఆఫీసర్గా ఇవాళ కూడా లేదు పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ అన్న అనదర్ చారిత్రాత్మక ఘట్టం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ అన్నది సైన్ చేయటం యుద్ధాల్లో ఎక్కడా కని విని ఎరగని ఘటన అటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ సైన్ చేశారు పాకిస్తాన్ ఆర్మల్ జనరల్ ఏ నియాజీ అండ్ లెఫ్టినెంట్ జనరల్ అరోరా ఫ్రమ్ ది ఈస్టర్న్ కమాండ్ ఏ ఒస్ ఆర్మీ కమాండర్ వీళ్ళిద్దరు అది ఒక చారిత్రాత్మకమైన ఘటన ఆర్మీ ఆఫీసర్స్ చెప్పడానికి కొంత మొహమాట పడేది కానివ్వండి కొంత బయటికి వ్యక్తీకరించిన అంశం ఏంటంటే మీరు యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు మీ కళ్ళ ముందు ఎంతోమంది సైనికులు అవతల వాళ్ళు కానివ్వండి మీ తోటి సైనికులు కానివ్వండి చనిపోతుంటారు ఒక సైనికుడు అప్పటివరకు యుద్ధం చేస్తున్న సైనికుడు మీ కళ్ళ ముందు అలా పడిపోయి చనిపోవటం కానివ్వండి రక్తపు మడుగులో ఉండటం కానివ్వండి ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు అసలు ఒక సైనికుడు మనస్థితి ఏ విధంగా ఉంటుంది సైనికుడి మనస్థితి అన్నది ఆ సైనికుడే చెప్పగలడు కానీ నేను చెప్పలేను ఎందుకంటే కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఇన్ని వేల మంది సైనికుల్ని నేను చూసిన తర్వాత ప్రతి సైనికుడు చాలా ఆనందంతో మురిసిపోతాడు ఆ టైంలో నేను నా దేశానికి నా ప్రాణాన్ని ఇస్తున్నాను ప్రాణం పోతున్నా సరే నా దేశానికి ఇస్తున్నానన్న ఒక ఎనలేని తృప్తితోటి సంతోషిస్తుంటాడు దాన్ని వీరమరణం అంటారు చూడండి మాట్లాడడం వీరమరణం అన్నమాట వాడు అది చాలా సంతోషిస్తారు ఆ సైనికుడి మనసులోకి దూరి చెప్పలేను కానీ వందల మంది సైనికుల్ని కమాండ్ చేసిన వాడిలాగా నేను చెప్పగలను నమ్మకంతో కాన్ఫిడెన్స్ తోటి దృఢత్వంతో వాడి మనస్థితి నేను దేశం కోసం మీ కళ ముందు ఇవ్వడం జరిగింది 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 అంటే ఆ యుద్ధంలో జరగలేదు ఎందుకంటే పఠాన్కోట్లో యాక్చువల్గా యుద్ధం అన్నది సీన్లు పఠాన్కోట్లో లేవు పఠాన్కోట్ ఆ బార్డర్ నుంచి చాలా దూరంలో ఉండే ప్లేస్ కాబట్టి కానీ రోజు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా మినిట్ టు మినిట్ మా దగ్గరకు వస్తుండేది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలంటే పదహారు డిసెంబర్న సీజ్ ఫైర్ జరిగింది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ అయిపోయింది అని అన్నాం కదా పదిహేడు డిసెంబర్ పొద్దున్న నా బ్రాచ్మేట్ ఒకడు సెకండ్ లెఫ్టినెంట్ మందన్న అని సాంబా సెక్టర్లో అంటే పఠాన్కోట్ జమ్మూ మధ్యలో సాంబా అనే ప్లేస్ సాంబాకి బార్డర్ ఉంది పాకిస్తాన్లో చాలా పెద్ద యుద్ధం జరిగింది అక్కడ వాళ్ళు యుద్ధం అయిపోయింది అని చెప్పేసి టెంట్ బయట కూర్చొని బంకర్లోంచి బయట బంకర్ అంటే అండర్ గ్రౌండ్లో ఉండేది అనమాట అందులో బయటకు వచ్చి వింటర్ మార్నింగ్ కాబట్టి ఒకప్పుడు టీ తాగుతున్నారు ఆ సమయంలో పాకిస్తాన్ వాడు దురాగతం చూడండి ఒక బాంబు షెల్ వచ్చి వాళ్ళ మధ్యన పడుతుంది అయిపోతారు అక్కడ ఉన్న ఆఫీసర్లు టీ తాగుతున్న వాళ్ళు అందులో నా ఫ్రెండ్ సెకండ్ లెఫ్ట్ మందన్న వెంటనే నాకు సిగ్నల్ సెంటర్లో మెసేజ్ వచ్చింది సెకండ్ లెఫ్ట్ అండ్ మందన్న డైడ్

బార్మేర్ సెక్టర్ రాజస్థాన్లో బార్మేర్ సెక్టర్కి వచ్చేసింది అక్కడ వాళ్ళు పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నారు నేను వాడికి ఒక న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపించడానికి కూడా బద్దం అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డు కూడా పోస్ట్ చేశాను ఒక లెటర్ పోస్ట్ చేశాను ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ ఉండేవి కానీ ఇట్లా పర్సనల్గా మాట్లాడుకునే ఫెసిలిటీ అంతగా ఉండేది కాదు ఇప్పుడంటే అన్ని మొబైల్స్ ఉన్నాయి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకోవచ్చు తర్వాత నాకు తెలిసింది ఏంటయ్యా అంటే విక్రమ్ బర్న్ డైడ్ ఇన్ యాక్షన్ ఆప్తమిత్రుడు క్లాస్మేటు సర్వీస్ కోలీగు నా మూలాన నా ఇన్స్పిరేషన్ తోటి ఆర్మీలో చేరిన మిత్రుడు చనిపోయాడంటే ఎనలేని బాధ కలిగింది ఎనీవే అది ఆర్మీ లైఫ్ మాకు టీచ్ చేసింది కాబట్టి మేము ఎమోషనల్ కాకూడదు సరే యుద్ధం అయిపోయి నేను ఆ మూడు సంవత్సరాలు అక్కడ జేఎండ్కెలోనే పనిచేసి తర్వాత నేను జోధ్పూర్ వచ్చాను అంటే మీరు ఇప్పటికీ మీ ఫ్రెండ్ గురించి తలుచుకుంటే ఇంకా మీ కళలో నీటి చార కనిపిస్తూనే ఉంది చాలా ఆప్తమిత్రుడు ఆయన మరణ వార్త తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు అది జోధ్పూర్ వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ నారాయణగూడలో చెప్పాను కదా నారాయణ నేను హిమాయత్నగర్లో ఉండేవాడిని వాడు నారాయణగూడలో ఉండేవాడు ఆ రెడ్డి కాలేజ్ పక్కన వాడి ఇల్లు ఇప్పటికీ ఉంది పెద్ద ఇల్లు వాళ్ళ పేరెంట్స్ని చూడటానికి వెళ్ళాను అనమాట నేను అప్పుడు వాళ్ళు ఒక చిన్న రిక్వెస్ట్ చేశారు ప్రసాద్ విక్రమ్ రాజస్థాన్లో బార్మేర్ సెక్టర్లో చనిపోయాడు కదా అక్కడ ఎవరో తనకి అంత్యక్రియలు చేశారంట పాపం వీళ్ళు ఇక్కడ ముసలివాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోయారనమాట నువ్వు ఇప్పుడు జోధ్పూర్ రాజస్థాన్లో ఉన్నావు కదా ఏదన్నా కొంచెం ఆ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అన్న మాకు ఇవ్వగలిగితే కలెక్ట్ చేసి అని అడిగారనమాట అప్ వాళ్ళకి పాపం ఏమీ తెలియదు చనిపోయాడు క్రిమేషన్ ధరిపోయింది అంత అయిపోయింది ఒక పాస్టర్ చేశాడు అని చెప్పేసి అంతే తెలుసు కానీ గౌరవప్రదంగా ఒక బాక్స్లో పెట్టి అది ఇప్పుడు జరుగుతున్న అప్పట్లో ఆ యుద్ధంలో అది పాసిబుల్ కాలేదు మా నేను చెప్పేది యాభై సంవత్సరాల కింద మాట ఆర్మీ చాలా ఒక డిఫరెంట్ స్టేజ్లో ఉండేది ఆ రోజుల్లో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి మీరు చూస్తుంటారు రోజు పేపర్లో ఎవరెక్కడ జరిగిపోయినా కానీ ఆ పర్టికులర్ రాష్ట్ర ప్రభుత్వం వాడికి గౌరవ వందనాలతోటి గౌరవప్రదంగా రిమైన్స్ తీసుకొచ్చి గౌరవప్రదంగా అన్ని గౌరవ వందన ఇవి చేస్తుంటారు ఆ రోజుల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇటువంటివన్నీ కుదిరేది కాదు సో క్రిస్టియన్ కాబట్టి వాళ్ళు చేసింది ఏంటి అంటే ఆ యూనిట్ వాళ్ళు పాస్టర్ని కనుక్కున్నారు ఎందుకంటే వాళ్ళ రిలీజియస్ రైట్స్ ప్రకారం వారికి క్రిమేట్ చేయాలని చెప్పేసి ఊరంతా కనుక్కున్నాను క్రిస్టియన్ పాస్టర్లు ఎంతమంది ఉన్నారని అందరినీ కనుక్కుంటూ 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 ఆఖరికి ఒక అతన్ని పట్టుకున్నాను అతను విక్రమ్కి లాస్ట్ రైట్స్ కండక్ట్ చేశాడు అతనికి వెళ్ళి చెప్పాను ఈ కథ అతని పాపం చాలా దయతోటి నిన్న ఎక్కడైతే మీరు తన్ని బరీ చేశారో ఆయన అన్నాడు నేను టూమ్ స్టోన్ కూడా పెట్టానండి అన్నాడు సరే పదండి అని మేము ఇద్దరం బయలుదేరాం ఆ ఎడారిలో వెతికి పట్టుకున్నాం మేము ఆ ప్రదేశాన్ని లక్కీగా టూమ్ స్టోన్ ఇంటాక్ట్గా ఉండే ఆ టూమ్ స్టోన్ని ఫోటో తీశాను ఆ పాస్టర్ ఫోటో కంప్లీట్ ఆ అంతా ఫోటో తీసి తీసుకొచ్చి పేరెంట్స్కి దిస్ ఈస్ మై ట్రిబ్యూట్ టు మై ఫ్రెండ్ నేను వాడి పేరు పైన ప్రతి సంవత్సరం వాడి వర్ధంతి రోజున నేను విక్రమ్ బర్న్ మెమోరియల్ లెక్చర్ అని ఒకటి ఇస్తాను నేను అప్పటికే నేను మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్లో డీన్గా ప్రో వైస్ ఛాన్సలర్గా వైస్ ఛాన్సలర్గా ఉంటూ ఉన్నాను కాబట్టి నేను చేస్తానంటే పాపం వాళ్ళు ఒప్పుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం వాడి వర్ధంతికి ఒక రోజు రెండు రోజులు అటో ఇటో డిపెండింగ్ అపాన్ ది కాలేజ్ కన్వీనియన్స్ ప్రకారం విక్రమ్ బర్న్ మెమోరియల్ లెక్చర్ ఇస్తూ ఉన్నాను రిలీజియస్గా దట్ ఈస్ మై వే ఆఫ్ ట్రి పేయింగ్ ట్రిబ్యూట్ టు మై డియర్ ఫ్రెండ్ వాడి పేరుపైన ఒక పెద్ద ట్రాఫీ ఒకటి ప్రజెంట్ చేశాను కాలేజ్కి విక్రమ్ బర్న్ మెమోరియల్ ట్రాఫీ మీరు ఏ ఈవెంట్ కన్నా ఇచ్చుకోండి ఇదని అని చెప్పి దిస్ ఈజ్ మై యునో వే ఆఫ్ పేయింగ్ హోమేజ్ అండ్ పేయింగ్ ట్రిబ్యూట్స్ టు మై లేట్ ఫ్రెండ్ దిస్ ఈస్ యన దిస్ ఇస్ ఓన్లీ టిపికల్ ఈ సెంటిమెంట్స్ అన్నవి వేరే చాట్ ఉండవని నేను అనను కానీ ఇవి ఆర్మీలో ఎక్కువ ఉంటాయని మాత్రం ఘంటాపదంగా చెప్పగలను